పానీపూరి గోల్గప్ప ఫుచ్కా గప్చిప్ పానీ బటాష పకోడీ ఫుల్కీ పేరు ఏదైనా రుచి ఒక్కటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు పానీపూరిని మన దేశంలో ఎన్నో స్ట్రీట్ ఫుడ్స్ ఉన్న పానీపూరీకి ఉన్న ఫ్యాన్ బేస్ పేరు అసలు పానీపూరి పేరు వింటేనే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి సాయంత్రం అయితే చాలు వీధి చివరన ఉండే పానీపూరి బండి వద్ద చిన్న పెద్ద తేడా లేకుండా గుమిగూడి లొట్టలేసుకుంటూ తింటుంటారు పానీపూరిని ఇంతమంది ఇష్టపడే పానీపూరి మొదట ఎవరు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు అసలు పానీపూరి కథ ఏమిటి తెలుసుకుందాం రండి పురాణాల ప్రకారం పానీపూరిని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందట ఆ సమయంలో పాండవులు వనవాసంలో ఉంటారు తినడానికి పెద్దగా ఏమీ ఉండదు ఆ పరిస్థితుల్లో కుంతి తన కోడలు ద్రౌపది ఇంటిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందో పరీక్షించాలనుకుంది కుంతి ద్రౌపదికి మిగిలిపోయిన బంగాళదుంపలు సుగంధ ద్రవ్యాలు కొద్దిగా పిండిని ఇస్తుంది వీటితో రుచికరమైన వంటకాలు చేయమని చెబుతోంది ఐదుగురు పాండవులకు నచ్చేలా ఉండాలని చెబుతోంది ఈ పరిస్థితుల్లో ద్రౌపది పిండితో చిన్న చిన్న పానీపూరీలను తయారు చేసి అందులో బంగాళదుంపలు వేడినీటితో వడ్డిస్తుంది ట్రిక్ పనిచేస్తుంది తర్వాత పాండవులకు పానీపూరి ఇష్టమైన ఫుడ్గా మారిపోతుంది దీంతో కుంతి సంతోషించి ద్రౌపదిని మెచ్చుకుంటుంది కోడలి తెలివికి ముచ్చటపడిన కుంతీదేవి పానీపూరి శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట అప్పటినుంచే పానీపూరి ప్రజలకు పరిచయమైందని అంటుంటారు కొందరు చరిత్రకారులు మాత్రం పానీపూరిని తొలిసారి మగధ సామ్రాజ్యంలో తయారు చేశారని చెబుతారు అది వేరే విషయం అనుకోండి కానీ దాన్ని తయారు చేసిన వ్యక్తి పేరు మాత్రం చరిత్రలో లేదు ఉడికించిన బంగాళదుంపలు పుదీనా నీటితో ఆ రుచి నాలుకకు తెగ నచ్చేస్తుంది ఏ కాలంలో అయినా పానీపూరి ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అయితే ఈ పానీపూరి వల్ల రోగాల బారిన పడుతున్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయి దానికి కారణం అపరిశుభ్ర వాతావరణంలో వాటిని అమ్మటం లేదా తయారు చేయడం పానీపూరితో పాటు ఇచ్చే పుదీనా నీటిలో మంచినీళ్లు కలపకుండా అపరిశుభ్రమైనవి కలపడం వల్ల అంటురోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని వండి తింటే వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది గోధుమలు రవ్వ చిక్పీస్ బంగాళదుంపలు వంటివి జీర్ణ వ్యవస్థను కాపాడుతాయి వీటిల్లో పిండి పదార్థాలు ఫైబర్ అధికంగా ఉంటాయి పానీపూరిలో వాడేవి నీళ్లు ఉడికించిన పదార్థాలే ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తినడం వల్ల శరీరానికి అందే క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గటానికి కూడా అవి సహాయపడతాయి వీటిల్లో వాడే పుదీనా ఆకుల రసం శరీరంపై ప్రభావాన్ని చూపిస్తోంది నోటి సమస్యలకు నోటి పుక్కులకు చికిత్స చేస్తుంది మధుమేహం ఉన్నవారు పానీపూరిని తినవచ్చు వీటిల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగానే ఉంటాయి తిన్నాక కడుపు నిండిన భావన ఇస్తాయి కాబట్టి మధుమేహ రోగులు అప్పుడప్పుడు వీటిని తినవచ్చు పానీపూరిని వెజ్ అనటంలో ఎటువంటి డౌటు లేదు తాజాగా నాన్ వెజ్ పానీపూరి ట్రెండ్ అవుతోంది చికెన్ మటన్ చేపలు రొయ్యలతో తయారు చేసిన పానీపూరీలు అమ్ముతూ తనకంటూ ఓ స్పెషల్ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ పానీపూరి వ్యాపారి నాన్ వెజ్ పానీపూరితో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు ఈ వ్యాపారి ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది ఇప్పటి వరకు చెప్పుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పుకునేది మరొక ఎత్తు ఎందుకంటే మెరైన్ ఇంజనీర్ గా ఉద్యోగాన్ని వదులుకొని పానీపూరి బండి పెట్టుకున్నాడు అతను అసలు విషయం ఏంటంటే విజయనగరం గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన దాసరి వేణు చెన్నైలో మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు సముద్రంలోకి వెళ్తున్న షిప్ కి మార్గ మధ్యలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే త్వరితగతిన సాల్వ్ చేయటంలో ఇతను దిట్ట షిప్ లో ఉండే పన్నెండు మంది ఇంజనీర్స్ టీమ్ లో ఇతనే టాపర్ ఎలాంటి టెక్నికల్ ఇష్యూ అయినా ఇట్టే పట్టేయగల నేర్పరి ఇతని ప్రతిభను గుర్తించి ఇంజనీరింగ్ పూర్తవగానే దుబాయ్ కు చెందిన ఓ మెరైన్ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది జీతం కూడా ఎనభై వేల రూపాయలు తాపి మిస్త్రీగా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని చూసిన వేణు తనకు వచ్చిన ఉద్యోగంతో ఇక కష్టాలే ఉండవని అనుకున్నాడు తర్వాత కొద్ది రోజులకు పెళ్లి కూడా చేసుకున్నాడు అలా కొన్నాళ్లు సంతోషంగా గడిచింది వేణు జీవితం ఇంతలోనే ఒకరోజు తల్లికి క్యాన్సర్ అనే పిడుగులాంటి వార్త అందింది కిమో తప్పనిసరి అని చెప్పారు వైద్యులు మరోవైపు భార్య నాలుగు నెలల గర్భవతి తన జీవితంతో ముడిపడి ఉన్న తల్లి భార్య అలాంటి పరిస్థితుల్లో ఉండటం జీర్ణించుకోలేకపోయాడు ఎంత జీతం వచ్చినా ఎంత బాగా బతుకుతున్నా కష్టాల్లో ఉన్న తన వారిని వదిలి ఉండటం తట్టుకోలేకపోయాడు వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసి సొంత ఊరు వచ్చాడు వేణు తరువాత పరిసర ప్రాంతాల్లో జాబ్ కోసం కొన్నాళ్లు ప్రయత్నించాడు ఎక్కడా కూడా తనకు సంబంధించిన మంచి ఉద్యోగం దొరక్కపోవటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చిరు వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాడు అందుకు పానీపూరి బడ్డీ పెట్టుకుందామని నిర్ణయించుకున్నాడు అంతే అందుకు కావాల్సిన పెట్టుబడి కోసం భార్య మెడలో మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ముప్పై వేలు అప్పు తెచ్చి వ్యాపారం ప్రారంభించాడు పగలంతా పానీపూరి చాటుకు కావాల్సిన ఆహారం తయారు చేసుకుని సాయంత్రం బడ్డీ పెట్టుకుని అమ్ముకుంటాడు వేణు అతనికి పానీపూరి వ్యాపారంలో భార్య కూడా సహకరిస్తుంది ఒకప్పుడు దర్జాగా లగ్జరీగా తిరిగిన వేణు పానీపూరి అమ్ముకుంటుంటే తోటి స్నేహితులు అవమానకరంగా మాట్లాడుతుంటారు ఇదేం కర్మరా నీకు అంటూ హేళన చేస్తున్నారు అయినా వారి మాటలు పట్టించుకోకుండా తన పనిలో నిజాయితీ ఉంది ఎవరేమనుకుంటే నాకెందుకు నా పని నాదే అంటూ సొంత ఊరులో అందరి మధ్య హ్యాపీ లైఫ్ సాగిస్తున్నాడు వేణు పానీపూరి గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వాటికి సరైన ఆధారాలు కూడా లేవు ఎవరు ఎలా ఏ పరిస్థితుల్లో కనిపెట్టినా పానీపూరి మాత్రం స్ట్రీట్ ఫుడ్ రాజ్యాన్ని ఏలుతుందనేది మాత్రం సత్యం ఎంతో మందికి ఫేవరెట్ అయిన పానీపూరి మీకు కూడా ఇష్టమేనా